మనుషుల హృదయాలందు భయం ఎప్పుడూ కొలువుదీరి ఉంటుంది. ఒకపరి సంపదలు నశిస్తాయన్న భయం, ఒకపరి అవమాన భయం, ఒకపరి తమవారు దూరమవుతారన్న భయం. అందుకే ఇలా భయం కలగడం మనందరికీ సహజమే అనిపిస్తుంది. ఇంతకీ ఎప్పుడైనా ఆలోచించారా, ఏ స్థితి లేక వస్తువు భయానికి కారణమవుతుందో? వాస్తవానికి దానివల్లే దుఃఖం కలుగుతోందా? లేదు, అలా కలిగి తీరాలనేం లేదు. ఎంతోమంది అనుభవాలు ఏం చెప్తున్నాయంటే, ఈ భయానికి గురి కావడం వలన భవిష్యత్తులో దుఃఖానికి అది నివారణ కాబోదు అని. భయం కేవలం రానున్న దుఃఖం యొక్క కల్పన మాత్రమే, వాస్తవికతతో దీనికి ఎట్టి సంబంధమూ లేదు. భయం అంటే ఏదో కాదు, అది కేవలం వట్టి కల్పనేనని తెలుసుకొని దాని నుంచి విముక్తులై నిర్భయులవడం అన్నది ఏమంత కఠినమా? దీని గురించి తప్పక ఆలోచించండి.